నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియోవైద్య సేవలు అందిస్తాను. సో ఈరోజు మనం నాట్రమ్ సల్ఫ్ అనే దివ్య ఔషధం గురించి మాట్లాడుకుందాం. సో ఈ నాట్రమ్ సల్ఫ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, నాట్రమ్ సల్ఫ్ ఏ ఏజ్ వాళ్ళకి ఎటువంటి ఇండికేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి, ఈ ఔషధం అనేది మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం వాడతాం అనేది నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా మనకి నాట్రమ్ సల్ఫ్ అంటే దే ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ టువర్డ్స్ ద సొసైటీ. వాళ్ళకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు లెగరు. సో చాలా రెస్పాన్సిబుల్గా చాలా ఒక సొసైటీలో ఒక గుర్తింపు కోసం వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. మోస్ట్ మోరల్ వాల్యూస్ ఉన్న ఇండివిజువల్స్ ఏదైనా ఆఫీసెస్లో కానీ లేదంటే స్టాఫ్ కానీ ఏదైనా మనం వర్క్ అసర్టైన్ చేస్తే ఆ వర్క్ అంతా వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళ బాస్ నుంచి మెప్పు కోసం లేదంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి. సో జనరల్గా వాళ్ళు మోస్ట్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఆ వర్క్ అంటే వాళ్ళ బాస్ దగ్గర నుంచి మెప్పు కోసం అనే కాదు, వాళ్ళు ఒక చోట కూర్చుంటే ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు లెగరు. వర్క్ పోస్ట్పోన్మెంట్ అనేది నాట్రమ్ సెల్ఫ్ ఇండివిజువల్స్లో కనిపించదు. సో ఈ నాట్రమ్ సెల్ఫ్ అలాగే ఎంత సిన్సియర్గా ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారో అలాగే వీళ్ళకి మోస్ట్ డిప్రెస్డ్ పీపుల్ ఎవరైనా ఇంట్లో ఆప్తులు కోల్పోతే వాళ్ళకు ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు సూయిసైడల్ టెండెన్సీస్, ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ ఇండివిజువల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏదో ఒంటరి అయిపోయామనే ఫీలింగ్, లోన్లీనెస్ ఫీలింగ్ అనేది ఈ నాట్రమ్ సెల్ఫ్ ఇండివిజువల్స్లో చాలా ఎక్కువ. అలాగే బాడీలో మనకి ఉండే ఎలిమెంట్స్ అంటే 12 ఎలిమెంట్స్లో మెయిన్గా ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది మనకి చాలా ఇండికేటెడ్ ఎలిమెంట్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది మనకి తగ్గినప్పుడు జనరల్గా బాడీలో ఎడిమాటస్ టెండెన్సీ, బాడీలో వాపు రావటం, పాదాల దగ్గర వాపు రావటం, జనరల్గా ఈ నాట్రమ్ కాన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా ఏదైనా సరే బాడీలో ఎడిమాటిక్ టెండెన్సీస్ వచ్చిన వాళ్ళు ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది జనరల్గా ఇండికేటెడ్గా వాడుతూ ఉంటారు. ఎక్కువగా నిరసించిపోతూ ఉంటారు, తొందరగా ఫటీగ్, ఎక్కువ ఆలోచించడం వల్ల లేదంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల తొందరగా నిరసించిపోవటం, బాగా అలసిపోయినట్టు అవ్వటం, తొందరగా పడుకోవాలనిపించడం, రెస్ట్ తీసుకోవాలనిపించడం అనేది నాట్రమ్ సెల్ఫ్ పీపుల్లో చాలా ఇండికేటెడ్గా పనిచేస్తుంది. అలాగే ఇంటికి రాగానే అక్కడ ఆఫీస్లో ఎంతైతే రెస్పాన్సిబుల్గా వర్క్ చేశారో ఇంటికి రాగానే ఇమీడియట్గా అలసిపోయాను, చాలా వర్క్ చేశాను, లేదంటే ఒక ఎగ్జాస్టెడ్ ఫీలింగ్, ఒక డ్రెంచ్డ్ ఫీలింగ్ అనేది నాట్రమ్ సెల్ఫ్ ఇండివిజువల్స్లో చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నాట్రమ్ సెల్ఫ్లో మెయిన్గా ఆస్థమాటిక్ కంప్లైంట్స్ అంటే రెస్పిరేటరీ కంప్లైంట్స్, దాంతోపాటు హెడ్ఏక్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ ఇండివిజువల్స్ నాట్రమ్ సెల్ఫ్ ఇండికేటెడ్ రెమెడీగా ఇస్తూ ఉంటాం. ఏ కొద్దిగా వాతావరణంలో మార్పులు వచ్చినా తొందరగా పిల్లి కూతులు రావటం, ఆయాసం రావటం, ఒక రకమైన ఊపిరితిత్తులు అంటే నిమ్ము లాంటి సమస్యలు రావటం, న్యూమోనియాటిక్ చేంజెస్ అవి రావటం, కళ్ళిలాగా పడటం, దాంతోపాటు ఫీవర్ అది రావటం, హెడ్ఏక్ కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ మెయిన్గా ఇండికేటెడ్ రెమెడీ. సో ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్కి ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది మనం వాడుతూ ఉంటాం. సో ఈ నాట్రమ్ సెల్ఫ్ పీపుల్ ఏంటంటే దే ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ టువర్డ్స్ దేర్ వర్క్ అండ్ దే ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా అయితే ఫీల్ అవుతారో అలాగే వాళ్ళ వర్క్ని 100% ఫుల్ఫిల్ చేయడానికి, సాటిస్ఫై చేయడానికే వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎంతైతే వాళ్ళు వర్క్ చేయాలనుకుంటారో అంతే తొందరగా అలసిపోతూ ఉంటారు. అంటే అలసట అంటే ఫటీగ్ అనేది చాలా ఇండికేటెడ్గా ఈ నాట్రమ్ సెల్ఫ్ పీపుల్లో కనిపిస్తుంటుంది. ఇంటికి రాగానే ఇమీడియట్గా హెడ్ఏక్ రావటం, రాత్రిపూట డిస్టర్బ్డ్ స్లీప్, రాత్రి మిడ్ నైట్లో హెడ్ఏక్ రావటం, నైట్ 2-3 లెగిసి హెడ్ఏక్ ఉంది అని చెప్పటం. సో జనరల్గా ఇట్లాంటి కండిషన్స్లో కూడా నాట్రమ్ సెల్ఫ్ అనేది ఇండికేటెడ్గా పనిచేస్తూ ఉంటుంది. అలాగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కొలోనిక్ క్యాన్సర్స్, వాళ్ళలో కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది కొలోనిక్ క్యాన్సర్స్తో రిలేట్ అయిన కంప్లైంట్స్ అంటే మలబద్ధకం ఉన్నా లేదంటే జిగట విరోచనాలు, నీళ్ల విరోచనాలు అవుతున్నా లేదంటే ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమన్నా బాడీలో అంటే ఉన్నప్పుడు దానికి సంబంధించిన దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళలో కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది మనం ఔషధం వాడుతూ ఉంటాము. దాంతోపాటు ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళకు ఉండే వ్యాధి లక్షణాలు బట్టి మనం ఎంత పొటెన్సియల్ ఇవ్వాలనేది డిసైడ్ చేసి మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం, ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో దాంతోపాటు మెయిన్గా కొలోనిక్ క్యాన్సర్స్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, ఈ గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటివి, జనరల్గా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ కానీ, హెడ్ఏక్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, బాడీలో ఇందాక నేను చెప్పినట్టు వాపులు అంటే ఎడిమాటిక్ టెండెన్సీ అంటుంటాం, కాళ్ళ వాపులు వస్తుంటాయి, కొంతమందికి ఎక్కువసేపు కూర్చుంటే కింద పాదాల దగ్గర వాపులు వస్తుంటాయి, అరికాళ్ళు మంటలు. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ మెడిసిన్ అనేది మనం వాడుతూ ఉంటాం. సో ఇట్లాంటి కాన్స్టిట్యూషన్స్లో బేసిక్గా ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది చాలా ఇండికేటెడ్గా పనిచేస్తూ ఉంటుంది. దాంతోపాటు హెడ్ఏక్, క్రానిక్ హెడ్ఏక్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది వాడుతూ ఉంటాం. సో ఈ పైబడిన చెప్పిన లక్షణాలన్నీ మనం ఎంత పొటెన్సియల్ ఇవ్వాలనేది, మీకు ఒకవేళ ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఆ డాక్టర్ గారు డిసైడ్ చేయడం అనేది, ఆ మెడిసిన్ ఇవ్వాలా లేదా అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది.
సో ఇట్లాంటి కంప్లైంట్స్ అనేది మనం నాట్రమ్ సెల్ఫ్ మెడిసిన్ అనేది వాడుకుంటే తద్వారా కొంతవరకు మనం కంప్లైంట్స్ రిలీఫ్ అనేది తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంటాను.